పసిపిల్లలకి ఆకాశంకి రావాలి అని అనుకుంటాం. ఎందుకు సంపద అనుకుని భగవంతుడి గురించి కాకుండా అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చాక నా కూడికి వాటర్ కావాలి, నా పావు కూతురు పెళ్లి చేయాలి, నా కూతురు కష్టం కావాలి, మళ్ళీ ఆలోచన మామూలు అయిపోయి అలాగే మరి పోయినా మన రావు మామూలు అయిపోయి. అందుకని మన సార్ 2019 ఎలక్షన్ మీ దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మీకు మాటలు చెప్పాడు, మాటలు చెప్పాడు, మీకు రుణమాఫీ చేస్తున్నాడు, బాగుబస్తు జాబ్ వస్తున్నాడు, రైతు రుణమాఫీ చేస్తున్నాడు, అక్షరులందరికీ పొదుపు సంఘాలు రుణమాఫీ చేస్తున్నాడు, ఏమీ చేయలేదంటే మీరందరూ నిజమే నమ్మారు, మాకు ఓటేశారు. కానీ అంతకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చారు, నవరత్నాల ద్వారా మీకు అన్ని కూడా ప్రతి కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేదవాడికి అందే విధంగా కార్యక్రమాలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాటిచ్చారు. మాటిచ్చిన మాట ప్రకారం మీకు అందరికీ కూడా అందే లేదు ఒకసారి ఒక్కొక్క పథకం మీకు చెప్తాను. ఆ అమ్మఒడి మీ పిల్లలు చదువుకుంటే 15,000 రూపాయలు ఇచ్చాం లేదా అమ్మఒడి అమ్మా అమ్మని చదివేదా చేయలేదండి అందరికీ ఒక్కొక్క ఇద్దరికి అందరి పిల్లలు మాట్లాడతాం ఎవరికైతే మీ పిల్లలు అవునమ్మా మీరు మాట్లాడుతున్నారు ఎవరికైతే మీ పిల్లలు చదువుకుంటారో వాళ్ళందరికీ చదువు కోసం ఇచ్చిన 15,000 రూపాయలు ఇన్ని సంవత్సరం కూడా ఇచ్చాం. ఇది 2వ సంవత్సరమేనా? 2వ సంవత్సరం మన జనవరి 10వ తారీఖు నుండి ఇచ్చాం. సంక్రాంతి ముందు అందరూ కూడా పనులు చేసుకున్నారు, బట్టలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ముక్కులోకి చెవులోకి గట్ట కొనుక్కున్నారు 15,000 రూపాయలు. మరి ఒకసారి 15,000 రూపాయలు అంటే అవునా కదా?